శ్రీ కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 15వ అధ్యాయం 27వ శ్లోకం నుంచి మనం ఈరోజు చూద్దాం. బ్రహ్మ విమోహన లీల కంప్లీట్ అయిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు కౌమార దశ నుంచి పౌగండ వయసుకి చేరుకున్నారు, అంటే 6 సంవత్సరాలు దాటినటువంటి వయసు. అప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు గోవత్సాలని కాస్తూ ఉంటే, 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇక పెద్దవాళ్ళు అయిపోయినట్లుగా భావించి గోవుల్ని కాయడానికి అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పటిలాగానే శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు గోవుల్ని తీసుకుని గోపబాలులతో కలిసి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని కాసేటువంటి ప్రదేశం అయినటువంటి వృందావనంలో ఉన్నటువంటి గోవర్ధనగిరి ప్రాంతంలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి వృందావనంలో ఉన్నటువంటి ప్రకృతి ఏ విధంగా భగవంతుడికి సర్వీస్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. భగవంతుడి యొక్క ప్రతి ఇంద్రియము కూడా సంతృప్తి పడే విధంగా బృందావనంలో ఉన్నటువంటి చెట్లయితే, అక్కడ ఉన్నటువంటి పక్షులైతే, అక్కడ ఉన్నటువంటి జంతువులైతే, అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళైతే, అక్కడ ఉన్నటువంటి గోవులైతే, అక్కడ ఉన్నటువంటి గోపబాలులైతే, అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి ఇంద్రియ సంతృప్తి కోసమే అందరూ కూడా సేవ చేయటము అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ ఎలా 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 మనకి వర్ణించారు అని అంటే, బృందావనంలో ఉన్నటువంటి చెట్లు, బృందావనంలో ఉన్నటువంటి అన్ని కూడా ఏ విధంగా వంగి మరీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలను తాకాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అంటే, ఆ కొమ్మలకి ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాల యొక్క మొగ్గల యొక్క బరువుకి ఆ కొమ్మలు వంగి భగవంతుడి యొక్క పాదాలను తాకాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చూసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పక్కనే ఉన్నటువంటి బలరాముడితోటి అంటున్నారు, ఇవన్నీ కూడా నా కోసం కాదు నీ కోసము అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను దేవాది దేవుళ్ళ భావిస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరూ కూడా నీకు నమస్కరిస్తున్నారు, చివరికి అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నాయి నీ కోసం, అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు కూడా కీర్తిస్తున్నాయి నీ నామాన్ని, అక్కడ ఉన్నటువంటి పువ్వులు కూడా నీ కోసమే పడుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా వంగి మరీ నీకే నమస్కారం చేస్తున్నాయి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంగము ప్రతి భాగము కూడా ఏ విధంగా బలరాముడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాయో శ్రీకృష్ణ భగవానుడు బలరాముడిని ఉద్దేశించి ఏదైతే క్రెడిట్ తను తీసుకోవాలో తను తీసుకోకుండా ఆ క్రెడిట్ ని బలరాముడికి ఇస్తున్నాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఏ విధంగా ఆడుకుంటున్నారు, బృందావన వాసులు అక్కడ ఉన్నటువంటి గోపబాలులతో కలిసి ఏ విధంగా ఆడుకుంటున్నారు అని అంటే, ఒక్కొక్క సందర్భంలో ఆయన చెట్లలా ప్రవర్తిస్తున్నారు, పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు, తర్వాత జంతువులలా ప్రదర్శిస్తున్నారు, అంటే అవి ఏం చేస్తాయో అలా చేస్తున్నాయి. ఇప్పుడు నెమలి డ్యాన్స్ వేస్తుంది అనుకోండి, ఈ నెమలికి ఇలా సరిగా డ్యాన్స్ వేయటం చేత కావట్లేదు, దానికి నేను స్టెప్ నేర్పుతాను అని చెప్పేసి ఆ డ్యాన్స్ తనే వేసి నెమలిలాగా ఇమిటేట్ చేయడం అనేటువంటిది చేసేవాళ్ళు. అంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు మాట్లాడుతున్నప్పుడు పక్షుల మాటలను కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ, అంటే అవి ఎలా మాట్లాడుతున్నాయో అలా అనుకరిస్తూ ఈయన కూడా మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఒక సామాన్యమైనటువంటి గోపబాలుల్లా తను సాఖ్య సంబంధంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు తన మిత్రులందరితో కలిసి. సో ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళు బృందావనంలో కూడా అక్కడ ఉన్నటువంటి గోపవాళ్ళందరికీ కూడా బలరాముడి మీద కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు ఉంటే మనకి ఎలాంటి ఆపద రాదు, ఎలాంటి అసురుడైనా సరే వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు మనల్ని ఏమీ చెయ్యలేరు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అయితే అక్కడ తాళ్ళవనం, తాళ్ళవనం అంటే అక్కడ దగ్గరనే ఒక తాటి పండ్లు దొరికేటువంటి ప్రదేశం ఉంది. అయితే ఆ తాటి పండ్లు దొరికేటువంటి ప్రదేశంలో ధేనుకాసురుడు అనేటువంటి అసురుడు ఉన్నాడు. ఆ ధేనుకాసురుడు అనేటువంటి అసురుడు తన అనుచర గణంతో కలిసి అక్కడ ఉంటున్నాడు. ప్రాబ్లం ఏమిటి అక్కడ ఉంటే ఆయన అని అంటే, ఎవరిని అక్కడికి రానివ్వట్లేదు. తాటి పండ్లు చాలా రుచిగా ఉంటాయి, ఆ తాటి పండ్లు తినాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గోపబాలుడి యొక్క కోరిక, కానీ ఎప్పుడు తినలేదు. ఎందుకంటే ధేనుకాసురుడు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సజీవంగానే తినేస్తూ ఉండేవాడు, ఎవరిని బ్రతకనివ్వట్లేదు. అందుకనే తాటి పళ్ళు తినడం కోసం కనీసంగా అక్కడ
ఆ వనంలోకి పక్షులు కూడా వాలలే, పక్షులు కూడా రానంత భయపెట్టేశాడు దేనికోసం అంటే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షి కూడా ఆ తాళవనం మీదుగా ఎగరడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ తాళవనం మీదగా గనక ఎగిరినట్లయితే దేనికాసురుడు పట్టేసుకుంటాడు. అందుకని దేనికాసురుడి నుంచి తప్పించుకోవడం కోసం పక్షులు కూడా ఆ వనంలోకి వెళ్ళేవి కావు. అంత భయంకరమైనటువంటి వనం. ఇక బృందావన వాసుల సంగతి అయితే ఇక చెప్పనవసరం లేదు. పక్షులే పోనప్పుడు ఇక బృందావన వాసులు కూడా పోరు. కానీ అక్కడ ఉన్నటువంటి గోప బాలు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి తాటిపళ్ళు తినాలి అనేటువంటి కోరిక కలిగింది. ఎందుకు అంటే తూర్పు దిక్కుగా వస్తున్నటువంటి గాలి ఏం చేస్తుంది అని అంటే ఆ తాటి వనం నుంచి కనుక వస్తూ ఉంటే ఆ తాటి పండ్లు, పండినటువంటి తాటి పండ్ల యొక్క సుగంధం ఏదైతే ఉంటుందో అది వీళ్ళ ముక్కులకు తగులుతుంది. వీళ్ళు ఎక్కడున్నా కానీ ఆ స్మెల్ చూసిన ప్రతిసారి అది తినాలి అనేటువంటి కోరిక ఇంకా పెరుగుతుంది. అది తినాలి అనేటువంటి కోరికతోటి శ్రీకృష్ణ భగవానుని, బలరాముణ్ణి అక్కడికి వెళ్దాము అని వాళ్ళు సంకేతం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే కోరి కోరి శ్రీకృష్ణ భగవానుని ప్రమాదంలో పడేస్తున్నారా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ బ్రతకరు. అది ఒక భయంకరమైనటువంటి అడవిగా అందరూ భావించేశారు, దాన్ని ఎలివేసేశారు. చివరికి పక్షులు కూడా వెళ్ళట్లేదు. అలాంటప్పుడు మరి గోపబాలురు ఎందుకు శ్రీకృష్ణుడిని పంపిస్తున్నారు? శ్రీకృష్ణుడు 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక చిన్న బాలుడు. ఆయన దేవాదిదేవుడు అని వాళ్ళకేం తెలియదు. కాకపోతే ఇంతకు ముందు అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు అనేక మంది అసురుల్ని చంపేసి అనేక మంది అసురుల నుంచి గోపబాలుడికి, వృందావన వాసులకి అందరికీ కూడా రక్షణ ఇవ్వడము అనేటువంటిది చూసినటువంటి వీళ్ళు, అది కాకుండా జస్ట్ ఒకరోజు ముందు ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు? ఒక్కరోజు ముందు చేసినటువంటి లీల ఏంటి? అగాసురుణ్ణి చంపేశారు. ఒక్కరోజు ముందా, 1 సంవత్సరం ముందా? ఒక సంవత్సరం ముందు అలా వాళ్ళ గోపబాలుడికి అలా ఉంది. 1 సంవత్సరం ముందు చంపారు కానీ వాళ్ళకి ఒక్క రోజులా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళు మాయలో ఉన్నారు, బ్రహ్మ మాయలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంవత్సరం గడిచిన విషయం తెలియదు. నిన్ననే కదా అగాసురుడిని చంపేశాడు, మొన్ననే కదా అగాసురుడు తమ్ముడిని చంపేశాడు, అంతకు ముందే కదా పోతన్న చంపేశాడు, ఇప్పుడు ఇంకొక అసురుడు. ఏ అసురుడు కూడా కృష్ణుని ఏమి గాయపెట్టినటువంటి సందర్భాలు ఏమి లేవు. కృష్ణుని చూసి భయపడినటువంటి అసురులే ఉన్నారు, కానీ అసురులను చూసి భయపడినటువంటి కృష్ణుడి సిచ్యువేషన్ మనం ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఒకవేళ కృష్ణుడు ఇప్పుడు ఈ యొక్క దేనుకాసురుణ్ణి చంపడానికి ఒకవేళ అక్కడికి వెళ్ళినా కానీ శుభమే జరుగుతుంది. ఎందుకు అని అంటే దేనుకాసురుణ్ణి చంపేస్తాడు, వనాన్ని దేనుకాసురుడి నుంచి విముక్తుణ్ణి చేస్తే బృందావన వాసులందరూ కూడా సురక్షితంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ వనానికి వెళ్ళొచ్చు. గోపబాలు కూడా తాటిపళ్ళు ఎన్ని కావాలంటే అని తినొచ్చు. అంటే కృష్ణుడి మీద, బలరాముడి మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఎంత దృఢమైనది అని అంటే వాళ్ళు వెళ్తే దేనికాసురుణ్ణి చంపగలరు, దేనికాసురుణ్ణి చంపేసి ఆ వనంలో తాటిపళ్ళు మనం తినేటువంటి అవకాశం ఇస్తారు అనే అనుకొని దేనికాసురుణ్ణి చంపడం కోసం కృష్ణుడికి, బలరాముడికి ఈ ప్రపోజల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా దేనికాసురుణ్ణి వధించడము అనేటువంటిది బలరాముడి చేతిలో ఉంది. ఇంతమంది రాక్షసుల్ని కృష్ణుడు చంపేస్తున్నారు, కానీ ఈసారి మాత్రం దేనికాసురుణ్ణి చంపేటువంటి అవకాశం మాత్రం బలరాముడికి ఇవ్వాలి అని అనుకున్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా ఆ వనానికి వెళ్ళడానికి అంగీకరించారు. ఇప్పుడు వీళ్ళు ఆ వనానికి వెళ్తే అక్కడ దేనుకాసురుడు ఆక్రమిస్తారు వీళ్ళ మీద. ఆక్రమించినప్పుడు దేనుకాసురుడి మీద ఏ విధంగా యుద్ధం చేసి దేనుకాసురుడిని ఏ విధంగా సంహరించి దేనుకాసురుడి యొక్క అనుచరులను కూడా ఏ విధంగా సంహరించి వాళ్ళు ఆ వనాన్ని దేనుకాసురుడి నుంచి విముక్తిని చేశారు అనేటువంటిది ఈరోజు మనం చూడబోయేటువంటి భాగం. ఓకే, సో 27వ శ్లోకం నుంచి చూద్దాం ఏ విధంగా దేనుకాసురుడు అటాక్ చేస్తున్నారో మనం ఈరోజు. ఓకే, చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ, లక్ష్మీ మాతాజీ. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృద్ ప్రియ చికీర్షయా. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృతిం యతికీర్ష్యయా కీర్ష్యః. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృద్ ప్రియ చికీర్షయా. ఏవం సుహృద్వచ శ్రుత్వా సుహృద్ యచికీర్ష్యయా. ప్రహస్య జగ్మతుర్గోపైర్వృతౌ తాళవనం ప్రభూ. ప్రహస్య జగద్దుర్గోపైర్యైత్యౌ తాళవనం ప్రభూ. ప్రియమిత్రుల పలుకులను వినిన వారైన కృష్ణ బలరాములు నవ్వుచు వారికి ప్రియమును చేకూర్చబోరి ఆ గోపబాలు రచే పరివేష్టితులై తాళవనమునకు బయలుదేరి.
భాష్యము కేవలం ఒక గాడిద ఎంత దారుణమైనది ఎట్లగును అని తలచుచూ కృష్ణుడు తన మిత్రుల అభ్యర్థన పట్ల నవ్వెను. భాగవతము 3.28.32 నందు కపిల భగవానుడు ఇట్లు పలికెను. హాసం హరే హరేవ నతాఖిల హాసం హరేవ నతాఖిల లోక తీవ్ర శోక శ్రువిశోషణ మత్స్యధారం. దేవదేవుడగు శ్రీహరి యొక్క మందహాసము మహోత్కృష్టమైనది. ఆ దేవదేవునికి నమస్కరించు వారు అతని దేహ దరహము ఈ జగత్తు నందలి తీవ్ర కష్టములచే కలుగు శోకసాగరమును ఎండింపజేయును. ఈ విధముగా తమ మిత్రులకు ప్రోత్సాహమును కలిగించుటకు కృష్ణ బలరాములు నవ్వుచూ వారితో కూడి వెంటనే తాళవనమునకు బయలుదేరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, మిత్రులు చేసినటువంటి ఒక ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి తాళవనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అయితే తాళవనానికి వెళ్ళేటువంటి దారిలో శ్రీకృష్ణ భగవానుడికి ఒక ఆలోచన వచ్చింది. కృష్ణుడు ఇంతకు ముందు ఎవరెవరిని చంపారండి? పెద్ద శరీరాన్ని కలిగిన ఇంతమందిని చంపారు. వాళ్ళంతా ఏమన్నా చిన్న చిన్న శరీరాల వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న శరీరాల భారీ శరీరాలు వాటితో కంపేర్ చేస్తే ఒక గాడిద ఎంత గాడిద అంటేనే మామూలుగా బుద్ధి తక్కువగా ఉన్నటువంటి గాడిద అంటే తెలివితేటలు. యుద్ధం చేసినా గానీ అది యుద్ధంలో కూడా తెలివితేటలను ప్రదర్శించదు, బలాన్ని ప్రదర్శిస్తుందేమో. మరి అలాంటప్పుడు ఇంతకు ముందు చంపినటువంటి అసురులతో కంపేర్ చేసినప్పుడు ఈ గాడిదకి అంత శక్తి ఉండదు. వీళ్ళు ఎందుకు ఈ గాడిదని చూసి భయపడుతున్నారు, అలాంటి గాడిదను చూసి భయపడుతున్నారు ఎందుకు అని శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ నవ్వుతూ అంటున్నారు. అయితే అలా అని వెళ్ళొద్దు అని చెప్పలేదు, వెళ్తున్నారు, తాళవనానికి బయలుదేరారు, కానీ మధ్యలో దారిలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే కృష్ణుడు యొక్క మధురమైనటువంటి ఈ దరహాసం ఏదైతే ఉందో, ఈ నవ్వు ఏదైతే ఉందో, ఒకవేళ మనందరికెళ్ళి ఎవరికైనా చూసి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి చిరునవ్వు నవ్వారనుకోండి, దాని మీనింగ్ ఏంటిగా? మన సేవ నచ్చితే శ్రీకృష్ణ భగవానుడు ఆ పని చేస్తాడు. మనం కృష్ణుడికి సేవ చేసినటువంటి అంటే మనం ఏదో అనుకుంటాము, ఒకవేళ మనం కృష్ణుడిని ప్రసన్నం చేసుకుంటే మనకి కృష్ణుడు ఏమేమి ఇచ్చేస్తారు, ఈ భౌతిక లోకంలో అన్ని ఇచ్చేస్తారేమో, అది ఇచ్చేస్తారేమో, ఇచ్చేస్తేమో, అంత ఆనందం వస్తుందేమో, ఇంత ఇవన్నీ భౌతికమైనటువంటి ఆనందాలు. ఓకే, ఒకవేళ మన కోరిక అదే అయితే భగవంతుడు అదే ఇస్తారు, కానీ అంతకు మించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం అనేటువంటిది భగవంతుడు మన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వితే సరిపోతుంది. కుంతిదేవి ఒక అధ్యాయం మొత్తం కూడా కుంతిస్తుతి చేశారు, గుర్తుందా? మొదటి స్కందంలో కుంతిదేవి ఒక అధ్యాయం మొత్తం కూడా కుంతిస్తుతి, ఎంత కష్టపడ్డారంటే కృష్ణుడిని మెప్పించడం కోసం కృష్ణుడిని కీర్తించేశారు, కృష్ణుడి యొక్క గుణగణాలన్నీ మాట్లాడారు, కృష్ణుడి యొక్క గొప్పతనం మాట్లాడారు, కృష్ణుడు యొక్క బాల్యంలో తను చేసినటువంటి లీలల గురించి కూడా మాట్లాడారు. ఏ విధంగా కృష్ణుడు అనుక్షణము ఏ విధంగా పాండవుల్ని కుంతీదేవిని ప్రొటెక్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఎంతో ఎన్ని 36 శ్లోకాలు 30 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకంలో కనీసం ఆల్మోస్ట్ మనం ఒక 4-5 రోజులు చర్చించి ఉంటాం. 5 రోజుల ప్రార్థన తర్వాత కృష్ణుడు ఏం చేశారు? ఒక్క చిరునవ్వు నవ్వారు. ఆ చిరునవ్వు ఎన్ని కోట్ల భౌతికమైనటువంటి సంపద కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. ఒక భక్తుడు కోరుకునేది అదే, కానీ అలాంటి ఒక చిరునవ్వుని ఇక్కడ గోపవాలురు పడకుండానే కష్టపడకుండానే కుంతీదేవికి పడినంత కష్టం కూడా పడలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు సంతోషపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు కూడా హాయిగా ఆడుకుంటున్నారు, కోతుల్లాగా గెంతుతున్నారు, పక్షుల్లాగా అరుస్తున్నారు, కోకిల్లాగా పాడుతున్నారు, కోతులు మళ్ళీ చిలుకల్లాగా పాటలు పాడుతున్నారు, నెమళ్ళలాగా డాన్స్ చేస్తున్నారు, ఏ జంతువుని చూస్తే ఆ జంతువుని ఇమిటేట్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆనందం కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడమే కాకుండా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. మరి అలాంటి గోపబాలుడు యొక్క పొజిషన్ ఏంటో చూడండి. కృష్ణుడే స్వయంగా వాళ్ళతో ఆడుకోవడం, కృష్ణుడే స్వయంగా వాళ్ళు కోరకపోయినా వాళ్ళతో జోక్లేయడం, నవ్వడం, వాళ్ళందరినీ నవ్వించడం. వాళ్ళు ఇక గోపబాలుడి యొక్క స్థితి అనేటువంటిది సామాన్యమైనటువంటి స్థితి కాదు, వాళ్ళకి ఎంతో అదృష్టం ఉంది. అందుకని బ్రహ్మదేవుడు కూడా అన్నారు,
ఆహా, ఈ గోపబాలు యొక్క అదృష్టం ఏమిటి? ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారు, ఎంత గొప్ప అదృష్టవంతులు! బ్రహ్మదేవుడి కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. అందుకనే కృష్ణుడితోటి డైరెక్ట్ సాంగత్యాన్ని పొంది కృష్ణుడితో ఆడుకుంటూ, కృష్ణుడితో నవ్వుతూ, కృష్ణుడితో లీలల్లో పాల్గొన్నారు అని అంటే, వాళ్ళ స్థాయి అనేటువంటిది మనం చెప్పడానికి మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి స్థాయి దేనితోటి కంపేర్ చేయలేనంత స్థాయి గోపబాలు యొక్క స్థాయి. ఓకే, అందుకనే కృష్ణుడు చాలా ఈజీగా వాళ్ళతోటి ఆడుతున్నారు, నవ్వుతున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం, అమృత మదర్. బల ప్రవిశ్య బాహుని బల ప్రవిశ్య బహుభ్యాం తాళాం సంపరికంపయన్. బల ప్రవిశ్య బాహుభ్యాం తాళాం సంపరికంపయన్. ఫలాని పాతయామాసాం మతంగజా ఇవ ఔజసాం. ఫలాని పాతయామాస మతర్గ మతంగజ ఇవౌజస. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు తాళవనములో తొలుత ప్రవేశించిన తన తన రెండు బాహువులచే మత్తగజ బలముతో బలవంతముగా చెట్లను ఊపి తాటి పండ్లను కింద పడేసాగిను. హరే కృష్ణ ప్రభుజీ. బలరాముడు చాలా బలవంతుడు. ఓకే, బలరాముడు చాలా బలవంతుడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరిలో బలం ఎవరికి ఎక్కువ ఉందండి? బలము బలరాముడికి ఉంటుంది, కృష్ణుడికి ఏమో యుక్తి అన్ని ఉంటాయి, బలరాముడికి బలం దేహం. బలరాముడి కంటే కృష్ణుడికి బలం ఎక్కువ అని నిరూపించే సందర్భం సన్నివేశం ఎక్కడుంది? గోవర్ధన కూడా ఉంది ప్రభుజీ, గోవర్ధన ఎత్తుతారు కృష్ణ భగవానుడు. బలరాముడు కూడా అవకాశం ఇస్తే బలరాముడు కూడా ఎత్తేవాడేమో. బలరాముడికి బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నారు అంటే, కాకపోతే అలాగా చూపిస్తారు అంతే. బలరాముడు కూడా కృష్ణుడితో సమానమే. యాక్చువల్గా మీరు చూస్తే బలరాముడు తన చెయ్యిని కృష్ణుడి మీద వేసి ఉంచుతారు. బలరాముడే అంత బలమైన వాడైతే బలరాముడు చెయ్యిని కూడా బలరాముడు తన బరువు అంతా కృష్ణుడి మీద వేసి ఉంచితే కృష్ణుడు మోస్తున్నాడు. సో మరి కృష్ణుడికి ఇంకా బలం ఉండబట్టే బలరాముడు కూడా మోయగలుగుతున్నాడు. భగవంతుడే బలవంతుడు. తాళవనంలో ప్రవేశించారు కృష్ణుడు, బలరాముడు తాళవనంలో ప్రవేశించారు. తాళవనంలో ప్రవేశించిన వెంటనే బలరాముడు తన బలాన్ని ప్రయోగిస్తున్నారు, తాటి చెట్లని ఊపుతున్నారు. ఊపితే తాటి పండ్లన్నీ కింద పడతాయని. యాక్చువల్గా వెళ్ళింది ఎందుకండి అక్కడికి? వెళ్ళింది ఎందుకు? తాటికాయలు తినడానికి. తాటికాయలు తినడానికి వెళ్ళారు. సో తాటికాయలు తినడానికి వెళ్ళినప్పుడు మరి తాటి చెట్లను ఊపితేనే కదా తాటి పళ్ళు పడేది. ఓకే, నెక్స్ట్ 29. సుజాత మాత. ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసుర రాసవః. ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసుర రాసవః. అభ్యధావత్ క్షితితలం సనఘం పరికంపయన్. అభ్యధావత్ క్షితితలం సనఘం పరికంపయన్. ఫలములు నేలరాలడి శబ్దమును వినినవాడై దేనుకాసురుడు ధరణిని వృక్షములను కంపింపజేయుచు పరుగులతో వేగముగా అతటకు వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. సో తాటి పళ్ళని ఎవరైనా సరే బయట వాళ్ళు టచ్ చేస్తే దేనికోసుడు ఊరుకుంటాడా? ఊరుకోరు. ఆయన ఇప్పుడు ఆక్రమణకి సిద్ధమయ్యారు. సో ఎప్పుడైతే ఈ ఫలాలన్నీ నేల మీద పడ్డాయి అనేటువంటి విషయాన్ని గమనించాడు దేనికోసుడు, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎలా ఉందంట, శబ్దం కానీ అక్కడ వస్తున్నటువంటి కంపనలు కానీ ఎలా ఉన్నాయి అంటే, అక్కడ ఉన్నటువంటి భూమి కంపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా ఊగుతున్నాయి అన్నమాట. సో ఆ విధంగా ఆయన వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 30వ శ్లోకం, మంగతాయర్ మాత. సమేత్య తరసా ప్రత్యాగ్ధ్వాభ్యాం పద్భ్యాం బలం బలి. మంగతాయర్ మాత. సమేత్య పరస ప్రత్యక్వాభ్యాం పద్భ్యాం బలం బలి.
నిహత్యోరసి కాశబ్దం కుంచం పర్యసరత్ కలహం. నిహత్యోరసి కాశబ్దం ముంచం పర్యసరత్కలం కలహ. బలవంతుడగు అసురుడు వేగమున బలదేవుని చెంతకు వచ్చి వెనుక కాలి గిట్టలతో అతను వక్షస్థలమైపై పని తన్ని వాండ్ర పెట్టుచు నలుదిక్కులా పరిగెడసాగెను. అరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో చాలా బలంగా ఉన్నటువంటి ఈ యొక్క దేనుకాసురుడు ఏం చేశాడు, బలరాముడు కదా అక్కడ ఊపింది చెట్లనే, అందుకనే బలరాముడి దగ్గరకు వచ్చి బలరాముడిని ఆక్రమించేసింది. బలరాముడి మీద తన కాలి గిట్టలతో తన్నింది తన హృదయం మీద. ఓకే, బలరాముడిని తన్నేసి అక్కడ చుట్టూ కూడా పరుగులు తీస్తూ ఉందన్నమాట, అంటే అది ఆక్రమించింది. నెక్స్ట్ 31వ శ్లోకం, కృష్ణ కుమారి మాత. హరే కృష్ణ. సాధ్య సంరబ్ధ ఉపక్రోష్ఠ పరాక్స్థిత. పునరాసాధ్య సంరబ్ధ ఉపక్రోష్ఠ పరాకస్థిత. చరణావపరో రాజన్ బలాయ పాక్షిప పలాయ ప్రాక్షిప దృశా. చరణావపర రాజన్ బలాయ పాక్షి ప్రదూష. రాజా కోపంతో ఆ గార్ధవసురుడికి తిరిగి బలరాముని వైపుకి వచ్చి పృష్ఠ భాగంతో ఎదుట నిలిచిన వాడే రోషముతో వెనుక కాళ్లతో అతనిని తన్నసాగింది. ఉపకోష్ట అను పదమునకు పదము గాడిదను అంతయే గాక సమీపమునే గట్టిగా అతుచున్న దానిని సూచించును. అనగా బలవంతుడగు దేనికాసురుడు కోపంతో ఘోరంగా అతుచుండెను ఇచ్చట సూచితమైనది. హరే కృష్ణ ప్రభు. గార్ధవాసుడు అంటే ఎవరండి, దేనుకాసురుడు. ఈ దేనుకాసురుడు మామూలుగా ఒక గాడిద తన బలం మొత్తం ఉపయోగించి ఒకవేళ తన్నాలి అని అంటే ఏ కాలుతో తంతుంది, వెనుక కాళ్ళు అంటే ఇప్పుడు గాడిద మామూలుగా ఎడమ కాలు, దానికంటే ముందు కాళ్ళతో తన్నిన దానికంటే వెనక కాళ్ళతోటి చాలా బలంగా తన్నగలుగుతుంది గాడిద. అంటే తన శక్తి మొత్తం ఉపయోగించి తనకి ఎక్కువ శక్తి ఉన్నటువంటి శరీరంలో అవయవంతో కనుక తంతే అది ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకనే ఏం చేస్తుంది దేనికాసురుడు, తనడం కోసం ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ముందు ఈయన హృదయం మీద తన్నేశాడు. తన్నేసి అక్కడ చుట్టూ తిరుగుతున్నాడు దొరకకుండగా, తిరుక్కుంటూ వచ్చి తిరుగుకుంటూ తిరుక్కుంటూ బలరాముడు ముందుకు వచ్చింది. బలరాముడు ముందుకు వచ్చినప్పుడు తన వెనక భాగం బలరాముడి వైపు పెట్టింది, ముందు భాగం బలరాముడికి దూరంగా పెట్టింది. అంటే వెనక కాళ్ళతోటి బలరాముడిని తన్నాలి అని ప్రయత్నం చేస్తుంది. వెనక కాళ్ళతోటి బలరాముడిని తంతే అప్పుడు తనకున్నటువంటి రోషం మొత్తంతో బలరాముడిని వెనక కాళ్ళతో తంతే ఇంకా బలంగా బలరాముడిని తన్నచ్చు అని చెప్పేసి గార్ధవాసురుడు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం, అనుపమ మాటలు. సతం గృహీత్వా ప్రపదోర్ భ్రామయిత్వైక పాణినాం. సతం గృహీత్వా ప్రపదో భ్రామయిత్వైక పాణినా. చిక్షేపాతృణ రాజాగ్రే బ్రాహ్మణ త్యక్త జీవితం. శిక్షేపాతృణ రాజాగ్రే బ్రాహ్మణ త్యక్త జీవితం. బలరాముడు తేనుకుని కాళ్ళను ఒక చేతితోనే పట్టుకుని గిరగిర త్రిప్పుచు తాటి చెట్టు పైకి విసిరి వేశాను. వేగంగా గిరగిర త్రిప్పినప్పుడు ఆ దానవుడు మరణించెను. బలరాముడు ఏం పెద్ద ఎక్కువ శక్తిని ఏమి ఉపయోగించాల, వెనక్కి వచ్చి నిలబడితే వెనక కాళ్ళు పెట్టుకుని గిరగిర గిరగిర తిప్పేశాడు, చెట్టుకేసి కొట్టేశాడు. ఏ తాటి చెట్టుకైతే ఊపాడైంది ముందు ఆ చెట్టుకేసి కొట్టేశాడు, ఆ తిప్పినప్పుడే చచ్చిపోయిందంటే అది. తాడి చెట్టు కొట్టిన తర్వాత చావడం కాదు, ఆ బలరాముడు పట్టుకుని తిప్పినప్పుడే అది మరణించడం అనేటువంటిది, ఆ దానవుడు మరణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 33వ శ్లోకం, సత్యవతి మాత. తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్చిరాః. తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్చిరాః.
పార్శ్వస్థం కంపయన్ భగ్నః స చాన్యం సోపి చాపరం. పార్శ్వస్థం కంపయన్ భగ్నః స చాన్యం సోపి చాపరం. దేవికాసుని ఉత్త శరీరము బలరాముడు గుణమునందరి ఎత్తైన కాడిచెట్టు పైకి విసిరేగా ఆ కళేబరం వృక్షాగ్ర భాగమున పడినంతటా వృక్షము కంపించసాగింది. ఆ తాటి చెట్టు ప్రక్కనే ఉన్న మరి యొక్క తాటి చెట్టును కూడా కదిలించుచు దానవుని బరువుకు విరిగి పడెను. ప్రక్కన వృక్షము వేరొక వృక్షమును కంపింపు చేయగా అది ఇంకొక వృక్షం పైన పడెను. అప్పుడు అది కూడా కంపించసాగను. ఈ ప్రకారం వరమునందిన పలు తాటి వృక్షములు కంపించుచు విరిగిపోయాను. ప్రపదవారి భాషను బలరాముడు దేనికాసుని శరీరమును తాడి చెట్టుపైకి ఎంత వేగంగా విసిరివేసినగా అది ఒక గొలుసు చర్యను కలగజేసను. దానితో పది ఎత్తైన తాటి వృక్షము కనిపించు పెద్ద శబ్దంతో విరిగి పడినది. హరే కృష్ణ ప్రభు ప్రణామం. ఓకే, ఎప్పుడైతే బలరాముడు ఆ తాటి చెట్టు వైపుకి విసిరేశారు, యాక్చువల్ గా అయితే తగిలింది బ్రతికున్న శరీరం కాదు, అప్పటికే అది చచ్చిపోయింది, ఇరగిర తిప్పినప్పుడే చచ్చిపోయింది. అంటే మనం అనుకుంటాం కొట్టిన తర్వాత చచ్చిపోయింది అనుకుంటాం, కొట్టను కూడా కొట్టలేదు, బలరాముడు తన బలాన్ని ఉపయోగించి గిరగిర తిప్పేశారు అంతే. చనిపోయినటువంటి మృత కళేబరాన్ని తాడి చెట్టు కేసి కొట్టారు, కొడితే ఆ వృక్ష అగ్రభాగానికి తగిలింది. వృక్ష అగ్రభాగానికి తగలడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆ వృక్షం కంపించడం అనేటువంటిది జరిగింది. ఆ తాడి చెట్టు పక్కనే ఉన్నటువంటి మరి ఒక తాడి చెట్టును కూడా కదిలించుచు దానవుని బరువుకు విరిగిపడెను. అంటే ఇది ఇది పడితే ఎలా పడిందంట, ఈ తాడి చెట్టు, ఈ దానవుడు చాలా బరువుగా ఉంటాడు కదా, అంటే ఈ యొక్క దేనికాసురుడు చాలా బరువుగా ఉండేసరికి ఆ బరువు తగిలేసరికి తాడి చెట్టే పడిపోయింది. మామూలుగా అయితే తాడి చెట్టుకి చాలా బలం ఉంటుంది, తాటి చెట్టు సామాన్యంగా పడదు, చుట్టానికి వేళ్ళన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ తాటి చెట్టుకి చాలా బలం ఉంటుంది. సో తాటి చెట్టు పడిపోతే ఆ పడిన తాటి చెట్టు పక్కనే ఉన్నటువంటి తాటి చెట్టు ఆ విధంగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడుతూ అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒక గొలుసు క్రమంలో అన్ని పడిపోవడం అనేటువంటిది జరిగింది. అంత బలాన్ని ప్రయోగించారు బలరాముడు. ఓకే, నెక్స్ట్ 34 శోభారాణి మాత. బలస్యా లీలయో ద్రష్టా కరదేహాహతాహత. బలస్య లీల యోతృష్ట కరదేహ హతాహతాః. కాలాశ్చ కంపిరే సర్వే మహావాతేరితైవ. తాళాశ్చ కంపిరే సర్వే మహావాతేరిత ఇవ. గార్ధభాసురుని దేహమును బలరాముడు లీలగా ఎత్తైన తాటి చెట్టు పైకి విసిరివేసిన కారణమున ప్రచండ వాయువుచే తాడితములైన చందమున అన్ని వృక్షములు తీవ్రముగా ఊగుచు ఒకదానితో ఉన్నొకటి కొట్టుకొన సాగినవి. హరే కృష్ణ ప్రభు. సో సో అవన్నీ కూడా ఏదో భూకంపం వచ్చినట్టు ఒకదానికొకటి ఊగుతూ కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట. ఓకే, మిగిలినటువంటి చెట్లన్నీ కూడా. నెక్స్ట్ 35 సునీత మాతాజీ చదవండి. నైతచిత్రం భగవతి హనంతే జగదీశ్వరే. నైతచిత్రం భగవతి హనంతే జగదీశ్వరే. ఓత ప్రోతమిదం యస్మిన్ స్తా యస్మిన్ తాను తంతుష్వగ్న తంతుష్వంగయతాపటః. ఓత ప్రోతమిదం యస్మిన్ స్తంతుష్వంగయతాపటః. భావం పరీక్షన్ మహారాజా, బలదేవుడు జగదీశ్వరుడుగా అనంతదేవుడు అనే భావనలో అతడు దేనికాసుని వధించుట ఆశ్చర్యమేమీను కాదు. నిజముగా వస్త్రము దానము దారముల చేచే నేయబడినట్లు సమస్త విశ్వము అతని యందే స్థితమై ఉన్నది. భాష్యము దురదృష్టవంతులైన వ్యక్తులు భగవంతుని ఆనందమై లీలలను తెలుసుకొని జాలరు. అనంతే అని పదముచే ఇతడు తెలుపుబడినట్లు దేవదేవుడు అనంత శక్తి సంపన్నుడని శ్రీ రజీవ గోస్వామి ఈ సందర్భమును వివరించిరి. పరిస్థితి యొక్క అవసరమును బట్టి అతడు తన శక్తిలో ఒక సూక్ష్మాంశమును ప్రదర్శించుచుండును. తాళవనమును అన్యాయముగా ఆక్రమించినట్టుగా అర్ధవాసురుల గుంపును బలరాముడు నశింపజేయబోరి ఆ ధేనుకాది అసురులను అవలీలగా సంహరింపగలిగిన అతడి దివ్యశక్తిని మాత్రమే ప్రదర్శించాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క విధ్వంసం చూస్తే బలరాముడు ఎంతో శక్తిని ప్రయోగిస్తే ఇంత విధ్వంసం జరిగింది అని అనుకోవచ్చు, కానీ
ఈ విధ్వంసం అనేటువంటిది బలరాముడు ఉన్నటువంటి శక్తిలో కొంచెమో చూపించారు. అంటే ఆయన గనక పూర్తి బలాన్ని చూపిస్తే ఆయన ఈ విశ్వం మొత్తాన్ని కూడా నాశనం చేయగలరు, సమస్త విశ్వాలని కూడా నాశనం చేయగలరు. యాక్చువల్గా మనకి ప్రళయము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సంకర్షణుడి యొక్క అగ్ని నుంచి వస్తుంది. సంకర్షణుడి నోటి నుంచి వస్తున్నటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని ఈ భౌతిక విశ్వాలన్నిటికీ కూడా ప్రళయానికి గురి చేస్తుంది. అంటే ఈవెన్ శివుడిలో ఉన్నటువంటి ప్రళయ శక్తి కూడా సంకర్షణ నుంచి వచ్చినటువంటి శక్తే. అయితే అలాంటి సంకర్షణుడు ఏదో కొంచెం శక్తి మాత్రమే చూపించాడనమాట. సమస్త విశ్వం కూడా ఆయనలోనే స్థితమై ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణతో చెప్తున్నారు, వస్త్రము దారములచే నేయబడినట్లు సమస్త విశ్వము అతని యందే స్థితమై ఉన్నది. అంత శక్తి సామర్థ్యాలని ఆయన కలిగి ఉన్నారు. నెక్స్ట్ 36, శ్రీదేవి మాతాజీ. తత కృష్ణం చ రామం చ జ్ఞాతయోధేనుకస్యయే. తత కృష్ణం చ రామం చ జ్ఞాతయోధేనుకస్యయే. రోష్టారోభ్య ద్రవం సర్వే సంరబ్ధా హత బాంధవా. రోష్టారోభ్య ద్రవం సర్వే సంరబ్ధా హత బాంధవాః. ధేనుకాసురుని సన్నిహిత బంధువులగు ఇతర గార్ధభాసురులు అతని మరణమును గాంచి క్రుద్ధులై వెంటనే కృష్ణ బలరాములపై దాడి చేయటకు పరుగుదీసిరి. భాష్యము. శ్రీల సనాతన గోస్వామి ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. గార్ధభాసురులు తొలుత శ్రీకృష్ణునిపై, పిదప బలరామునిపై దాడి చేసినట్లు కృష్ణంచ రామంచ ఇచ్చట తెలుపబడినది. బలరాముని పరాక్రమమును గాంచిన ఆ అసురులు తొలుత కృష్ణుడిపై దాడి చేయుట ఉత్తమమని తలచుట దానికి ఒక కారణము కావచ్చును. లేదా అగ్రజునిపై అనురాగంతో శ్రీకృష్ణుడే స్వయముగా ఆ గార్ధభాసురులకు బలరామునికి మధ్య నిలబడి ఆ అసురులకు తొలుత ఎదురుపడి ఉండవచ్చును. బలరాముడు తన అనుజుడుగు శ్రీకృష్ణుయేడ అనురాగంతో అతని చెంతకు వెడలేనని కృష్ణంచ రామంచ సూచించునని కూడా ఈ పద సముదాయము అర్థం చేసుకునవచ్చును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో దేనుకాసురుడు మరణించాడు అనేటువంటి విషయం తెలియగానే అక్కడ దేనుకాసురుడు యొక్క అనుచరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బలవంతులు. ఒక్కొక్క గార్ధవం దేనుకాసురుడు అంత బలాన్ని కలిగి ఉంది. అంటే ఇప్పుడు చంపింది ఒక్క దేనుకాసురుడిని, ఒక్క గార్ధవాన్నే చంపేశారు. అలాంటి గార్ధవాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వీళ్ళ మీద ఆక్రమణ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆక్రమణ చేసినప్పుడు ముందు కృష్ణుడి మీద, తర్వాత బలరాముడి మీద చేశాడు. దీన్ని మనకి ఆచార్యులు ఎలా వివరిస్తున్నారు అని అంటే, యాక్చువల్గా అయితే బలరాముడు చంపాడు కాబట్టి ముందు బలరాముడి మీద ఆక్రమణ చేయాలి, తర్వాత కృష్ణుడి మీద ఆక్రమణ చేయాలి, అక్కడ ఉన్న గోపబాలుడి మీద కూడా ఆక్రమణ చేస్తే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళంతా ఒకే గ్రూప్ కాబట్టి. అయితే ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే, యాక్చువల్గా అయితే ఇవి బలరాముడిని ఆక్రమించడానికి వస్తే కృష్ణుడు బలరాముడిని రక్షించడం కోసం గార్ధవాలకి బలరాముడికి మధ్య వచ్చి నిలబడ్డాడు. అందుకని అవి ముందుగా కృష్ణుణ్ణి ఆక్రమించడము అనేటువంటి జరిగింది. అందుకని ఇక్కడ కృష్ణంచ రామంచ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ముందు కృష్ణుడి మీద, తర్వాత రాముడి మీద. కృష్ణంచ రామంచ జ్ఞాతయో దేనుకస్యచే దేనుకస్యయే. సో అది ఆ సముదాయం మొత్తం కూడా ఆక్రమించారు. నెక్స్ట్ 37వ శ్లోకం, సూర్యకుమారి మాట. శేషరత్నం మాట ఉన్నారా? కృష్ణో రామశ్చానృపలీలయాశ్చరణో తృణరాజసు తృణరాజసు. రాజా, అసురుడు దాడి చేయగా కృష్ణ బలరాములు ఒక్కొక్కరికి వెనుక పాదములను అవలేలగా పట్టుకుని వారిని తాటి చెట్లపైకి విసిరివేసిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, కృష్ణ బలరాములు ఒక్కొక్క గార్ధవాన్ని పట్టుకోవడం, వెనక పాదాలను పట్టుకోవడం, తాటి చెట్ల మీదకి విసిరేయడం, అలా చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు. నెక్స్ట్ 38, రమ్యమాతాజీ. ఫల ప్రకర సంకీర్ణం దైత్య దేహైర్ఘతాసుభిః. ఫల ప్రకర సంకీర్ణం దైత్య దేహైర్ఘ తాసుభిః.
రరాజభూసతాలాగైర్ ఘనైరివాన్నభల నభస్థలం. రరాజభూసతాలాఘై ఘనైరివ నభల నభస్థలం. అప్పుడు ఫలరాసులతోనూ విరిగిపడిన తాటి చెట్టు యొక్క అగ్రభాగంలో చిక్కుబడిన అసురుల మృత శరీరములతోనూ కప్పబడినదై ధరణి సుందరముగా గోచరించెను. నిజముగా అది మేఘములచే అలంకరింపబడిన ఆకాశము వలె శోభిల్లెను. భాష్యం: శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను అనుసరించి అసురుల దేహములు గణనీల మేఘముల వలె నల్లగా నుండెను. వాటి దేహం నుండి స్రవించిన రక్తము మెరయుచున్న ఎర్రని మేఘము వలె గోచరించెను. ఆ విధముగా అచ్చడి దృశ్యమంతయు పరమ శోభాయమానముగా నయ్యను. దేవదేవుడు సర్వదా దివ్యుడే అలరారును. కనుక అతడు దివ్యలీలను వనర్చినప్పుడు, చివరకు దుష్టగార్ధవాసుర సంహారం వంటి ఉగ్రకార్యములను వనరించినప్పుడు ఫలితం ఎల్లప్పుడూ సుందరము దివ్యమై ఒప్పారును. థ్యాంక్ యూ. ఓకే, సో కృష్ణుడు గాని బలరాముడు గాని ఒక పని చేస్తే రెండు పనులు అయిపోవాలి ఒకసారి. రెండు పనులని రెండు సార్లు చేయాల్సిన అవసరం లేదు, ఒక పని చేస్తే రెండు పనులు అయిపోవాలి. ఏంటిది అది? ఒక పని చేస్తే రెండు ఎలా అవుతున్నాయి? అసలు చంపడమే కాకుండా ఒక పని అసురులను చంపడం, రెండో పని చెట్లని ఒక పని అసురులను చంపడం, రెండో పని తాటి పండ్లు కోయడం. ఆటోమేటిక్ గా ఇప్పుడైతే కొట్టారు కదా ప్రభుజీ, వెనక కాడత పట్టుకుని చెట్టుని కొట్టారు కదా. రాలి పట్టుకుని చెట్టుకి వేస్తుంటే ఏమవుతుంది? రాలి పడుతుంది, చెట్టుకున్నటువంటి పళ్ళు రాలుతున్నాయి, రెండు రాలుతున్నాయి. అయితే ఇప్పుడు మొత్తం అసురులందరూ చనిపోయేసరికి అక్కడ ఏమైంది? ఆ ప్రదేశం మొత్తం కూడా అసురుల యొక్క రక్తంతో నిండిపోయింది, అన్ని కూడా అసురుల యొక్క పార్థివ దేహాలతోటి నిండిపోయింది. అంతేకాదు పండ్లు రాలి ఉన్నాయి, ఆ రాలినటువంటి పండ్లు కూడా అన్ని కూడా గుట్టల్లాగా పడిపోయి ఉన్నాయి. సో అన్ని తాడి చెట్లకు ఉన్నటువంటి పళ్ళన్నీ రాలితే గుట్టల్లాగా పడి ఉన్నాయి. ఈ సన్నివేశము, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వైవిధ్యం, ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా చూస్తే ఒక చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఆ ప్రదేశం మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ 39 మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అయోస్తత్సు మహాత్కర్మ నిశమ్య విభుదాదయ. తయోస్తత్సు మహాత్కర్మ నిశమ్య విభుదాదయ. ముముచు పుష్పవర్షాణి చక్రుర్వాధ్యాని తుష్టువుః. ముముచు పుష్పవర్షాణి చక్రుర్వాధ్యాని తుష్టువుః. సోదరులు ఇరువురును వనర్చిన ఈ మహా అద్భుతమగు కార్యమును విని దేవదాతులు పుష్పవృష్టి కురిపించిరి, వాద్యములను మ్రోగించిరి, స్తోత్రము కావించిరి. ప్రభువాదుల వారి భాష్యము: తాళవనమునందు కృష్ణ బలరాములు అతి బలవంతులకు గార్ధభాసురులను అసాధారణ వేగముతోను అవలీలవగాను వధించిన విధముగాను కాంచిన దేవతలు ఋషులు మొన్నగు ఉన్నత జీవులు ఆశ్చర్య చక్కుతులే పరవశము నొందిరని శ్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించి. హరే కృష్ణ ప్రభు. సో మహా అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించేశారు, వాద్యాలను మోగించారు, స్తోత్రాలని కీర్తించారు. దేవతలు ఎప్పుడైతే అసురులు మరణించడం అనేటువంటిది జరుగుతుందో అది దేవతలకి సంతోషకరమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఇలాంటి అసురులందరూ కూడా ఈ యొక్క దేవతలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఏ కృష్ణుడు ఏ అసురుని చంపినా కానీ దేవతల ఫెస్టివల్, దేవతలకి ఒక సెలబ్రేషన్ అనమాట. అందుకనే వీళ్ళు కృష్ణుడిని పూజిస్తున్నారు, కృష్ణుడిని కీర్తిస్తున్నారు, బలరాముడిని కీర్తిస్తున్నారు. వాళ్ళ మీద పుష్పవర్షం కురిపించడం అనేటువంటిది జరుగుతుంది, పైగా దుందుగులు కూడా మోగిస్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకం హైమవతి మాత. అత తాళ ఫలాన్యాధన్ మనుష్యాగత సాధ్వస. అత తాళ ఫలాన్యాధన్ మనుష్యాగత సాధ్వస. తృణంచా పశవశ్చేర్ చేరుర్ హత ధేనుక కాననే. తృణంచ పశవశ్చేరు హత ధేనుక కాననే.
హేనుగా వల్ల జరిగిన ఆ వనమునకు ఇప్పుడు జనులు స్వేచ్ఛగా వెడలి నిర్భయముగా తాటిపండను భుజింపసాగిరి. గోవులు కూడా ఇప్పుడు అచట స్వేచ్ఛగా గతిమయ సాగినవి. భాష్యము: పులిందుల వంటి నిమ్మన జాతి జనులే తాటి పండును భుజించడనియు, కాని గాడిదల రక్తముచే తడిచినందున ఆ పండు తినగూడనవైనట్లు శ్రీకృష్ణుని మిత్రులు భావించడనియు ఆచార్యులు పరికిరి. హరే కృష్ణ ప్రభు దండాత్మ. ఓకే, దేనుకాసుర వద్ద జరిగినటువంటి ఆ వనమునకు ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ వస్తున్నారు. ఇంతకుముందు ఎవరూ రాలేదు. ఓకే, భయంకరమైనటువంటి ప్రదేశంగా, చాలా డేంజర్ ప్లేస్ అనమాట. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని 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 అలా ఉండేటువంటి ప్రదేశంలోకి ఇప్పుడు పురజనులు కూడా వస్తున్నారు. వనానికి ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్తున్నారు. తాటి పళ్ళను అన్నింటినీ కూడా వాళ్ళు ఆనగించడం అనేటువంటిది జరుగుతుంది. గోవులు కూడా ఇప్పుడు అసలు స్వేచ్ఛగా గడ్డి మేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 41 అనుపమ దర్శనం. కృష్ణ కమల పత్రాక్ష పుణ్య శ్రవణ కీర్తన. కృష్ణ కమల పత్రాక్ష పుణ్య శ్రవణ కీర్తన. స్తూయమానోను గై గోపై సాగ్రజో వ్రజమా వ్రజం వ్రజత్. స్తూయమానోను గై గోపై సాగ్రజో వ్రజమా వ్రజ. పుణ్య శ్రవణ కీర్తనుడు కమల నేత్రుడు నవ్వు శ్రీకృష్ణుడు అప్పుడు అగ్రజుడగు బలరామునితో కూడి వ్రజమునకు వచ్చెను. అనుచరులగు గోపాలురు ఆ సమయమున అతని మహిమను కీర్తించసాగిరి. భాష్యము: శ్రీకృష్ణుని మహిమలను కీర్తించినప్పుడు భక్త శ్రోత ఇరువురును పవిత్రులై పుణ్యభాగులగుదురు. ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు కూడా మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వరకు గోవుల్ని కాస్తారు, మధ్యలో కొంతమంది అసురులను చంపేస్తారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లీలలో భాగంగా తిరిగి సాయంత్రానికి బృందావనానికి తిరిగి వస్తారు. సాయంత్రానికి బృందావనానికి తిరిగి వచ్చే సమయానికి వీళ్ళు గోపబాలులు అందరూ కూడా కృష్ణుడితో కలిసే వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నటువంటి దారిలో కీర్తిస్తూ ఉంటారు కృష్ణుడిని బలరాముడిని. ఏమని కీర్తిస్తారు? ఆ రోజు వాళ్ళు చేసినటువంటి లీలలని కీర్తనగా పాడుతూ ఉంటారు. కృష్ణుడు అలా చంపాడు, కృష్ణుడు ఇలా చంపాడు, కృష్ణుడు ఎడమ కాలు పట్టుకున్నాడు, బలరాముడు కుడికాలు పట్టుకున్నాడు, దాన్ని ఇలా తిప్పేశాడు, ఇలా తిప్పి గిరిగిర తిప్పేసి చెట్టుకేసి కొట్టేశాడు. ఇలా వాళ్ళ కీర్తనలన్నీ ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా ఆ లీలలను చేశాడు అనేటువంటి విషయాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఈ కీర్తనలు విన్నటువంటి ఈ కీర్తనలే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ గోపాలు అంటే గోపికలు గోపలు అందరికీ కూడా ఈ విషయము గోపబాలు ద్వారానే తెలుస్తుంది కృష్ణుడు ఆ రోజు ఏమి లీల చేశారు అనేటువంటిది. ఓకే, సో అలానే ఈ అనుచరులైనటువంటి గోపాలందరూ కూడా కృష్ణుడు యొక్క మహిమని కీర్తిస్తూ ఉన్నారంట బృందావనంలో. 42 సత్యవత్ మహారాజు. తం గోరజచ్చూన్ ఇత కుంతల భద్దవర్హ వణ్య ప్రసూనారుచిరేక్షణ చారుహాసం. వేణుం కొణంత మనుగైరు పగీత కీర్తి. గోప్యోదిదృక్షీ తదృశోభ్యగమన్ సమేత. గోప్యోదిదృక్షీ తదృశోభ్యగమన్ సమేతాః. గోవుల పాదములచే రేగినట్టు ధూళిచే రంజితమైన శ్రీకృష్ణుని ముంగురుడు నెమలి పించముతోను వన పుష్పములతోను అలంకృతమైనను అనుచరులు తమ యశస్సును కీర్తించుచుండగా వేణుకు నూదుచు అతడు మనోహరంగా వీక్షించుచుండెను. సుందర దరహాసము చెందించుచుండెను. అప్పుడు దర్శనోత్సాహం కలిగిన నేత్రములతో గోపికులు గుంపుగా అతన్ని చూచుటకు అనుదించింది. రెప్పవారి భాషలు: బాహ్యములకు గోపికులు వాహితులైన యువతులు కనుక శ్రీకృష్ణుని బట్టి సుందరిని ప్రేమతో వీక్షించుటకు సహజంగా వారు విడియపడదురు భయపడదురు. కానీ శ్రీకృష్ణుడు దేవదేవుడు సర్వజీవులకు నిత్యదాసుడు. ఆ విధంగా గోపికులు మహాత్ములతో పరమ పవిత్ర ఉదయలైన ముందుకు వచ్చి శ్రీకృష్ణుని సుందరమైన రూప దర్శనంతో తమ ప్రేమ పూర్ణ నయనములతో నయనములకు సంతృష్టిని కలుగజేయటకు ఎంత మాత్రం స్పృహ చెప్పలేదు. గోపికలు అతని మధురమైన మురళీ రవమును మనోహరమైన శరీర సౌరభమును కూడా ఆస్వాదించింది.
కృష్ణ భగవానుడి యొక్క ఈ రూపం ఏదైతే ఉందో ఇది గోపులకి గోపికలకి అత్యంత ఇష్టమైనటువంటి రూపం. ఏ రూపం? ధూళితోటి అంతా కలిగి ఉంది గోధుడితో ఉన్నది రూపం అంట, గోధుడితోటి ఉండి వస్తే. మామూలుగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళు ఎలా ఉంటారు? మట్టి అంతా మట్టి వాళ్ళంతా దుమ్ము ధూళితో ఉంటారు, దుమ్ము దుమ్ముతో ధూళితోటి, ఉంటారు. ధూళితోటి, మట్టితోటి, షర్ట్ ఇంకా అంతా మాసిపోయి ఉంటుంది, ప్యాంట్ అంతా మాసిపోయి ఉంటుంది, మొహం నిండా మట్టి ఉంటుంది. ఓకే, వెంటనే వెళ్ళి స్నానం చేయాలి, అలా ఉంటారు. అయితే ఆ రూపంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అందంగానే ఉన్నారు. యాక్చువల్గా గోవులను తీసుకుని వెళ్తున్నారు, గోవులను తీసుకుని వస్తున్నారు, గోవులతో పాటు కలిసి వెళ్తున్నారు. పైగా అక్కడ అసురులను కూడా చంపేస్తున్నారు, చాలా శ్రమ పడుతున్నారు. పైగా ఈ గోవులు తీసుకుని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ధూళి మొత్తం లెగుస్తుంది. యాక్చువల్గా గోవులు, అన్ని గోవులు, ఒక గోవ రెండు గోవుల, 9 లక్షల గోవులు ఒకసారి నడిస్తే ఆ ప్రదేశం మొత్తం కూడా ఎంత ధూళిమయం అయిపోతుంది. అందులోనూ అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా ఈజీగా రేగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు గోవులు నడుస్తున్నటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ మట్టి కూడా చాలా మెత్తగా మారిపోయింది. సో అదంతా కూడా ఒక్కసారిగా పైకి రేగేతరికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నెమలి పింఛం మీద, ముఖం మీద, తన యొక్క అందమైనటువంటి శరీరం మీద, తన కౌపీన వస్త్రాల మీద, తర్వాత అంతా పడిపోతుంది, ధూళితో పడిపోయింది. పైగా శ్రీకృష్ణుడు ఈ యొక్క వేణువును ఊదుతూ చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇది గోపికులకి చాలా ఇష్టమైనటువంటి ఒక రూపం, చాలా ఆకర్షించేటువంటి ఒక రూపం. పైగా ఆయన చేస్తున్నటువంటి సుందరమైనటువంటి దరహాసాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఆయన చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. యాక్చువల్గా మనం చూస్తే గోపికలు సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎప్పుడు గోపికలు, ఎప్పుడు శ్రీకృష్ణుడు తిరిగి ఇంటికి తిరిగి వస్తారా అని. ఓకే, గోపబాలు సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? మళ్ళీ అందరు కలిసి వెళ్ళడానికి ఎప్పుడు తెల్లారిందా, ఎప్పుడు గోపబాలు అందరూ కలిసి కృష్ణుడితో కలిసి వెళ్ళిపోదామా అని చూస్తారు. యాక్చువల్గా సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారంటే గోపబాలుడికి అపాయింట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. గోపబాలు అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, కృష్ణుడు వాళ్ళతో ఉండరు. అప్పుడు అపాయింట్మెంట్ ఎవరికి ఇచ్చినట్టు? గోపికలకి ఇచ్చినట్టు. ఓకే, ఆ తర్వాత గోపికల సమయం, ఆ సమయం కోసం రోజంతా ఎదురు చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి, అంటే కృష్ణుడు వెళ్ళిపోయిన నుంచి కృష్ణుడు తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి మళ్ళీ గోపబాలరందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారంటే మళ్ళీ కృష్ణుడు కనపడ్డేగా. సో ఆ గోపబాలు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కృష్ణుడితో కలిసి గోవుల్ని కాసుకోవడానికి వెళ్ళేంత వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ 43 శ్రీదేవి మొదలు. ముకుంద ముఖసారమక్షిభృంగై. ప్రభుజీ నన్నేనా? ప్రభుజీ హరే కృష్ణ, నన్నేనా శ్రీదేవి, నన్నేనా ప్రభుజీ హరి. పీత్వా ముకుంద ముఖసార గమక్షిభృంగై స్థాపం జహూర్విర హజం వ్రజయోషితోహ్ని. తాపం జహుర్విరహజం వ్రజయోషితోహ్ని. తత్సత్కృతిం సమధిగమ్య వివేశగోష్టం. తత్సత్కృతిం సమధిగమ్య వివేశగోష్టం. సవ్రీడహాసా వినయం యదపాంగమోక్షం. సవ్రీడహాసా వినయం మదపాంగమోక్షం. హరి కృష్ణ, ప్రజవనితలు తమ భ్రమరముల వంటి నేత్రములతో ముకుందుని సుందరవదన మకరందమును పానము చేసిన వారి పగటి సమయమున తమకు కలిగిన విరహ తాపమును విడిచిరి. సిగ్గుతోనూ హాసముతోనూ వినయముతోనూ కూడిన ఆ యువతులు ఊరచూపులను శ్రీకృష్ణుడి సముచిత ఆదరముగా స్వీకరించిన వాడే వ్రజమున ప్రవేశించును. భాష్యము దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటి గ్రంథమును శ్రీల ప్రభుపాదులు ఈ సంఘటనను ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణుడు లేనందున బృందావన గోపికలందరూ అతి కిన్నులయ్యుండిరి. వనమునందు శ్రీకృష్ణుడు చరించుటకు లేదా పచ్చిక బయళ్ళయందు అతడు గోవులను మేపుటచే వారు రోజంతయు తలపోయిచుండిరి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చుటను గాంచినంతట వారు
చింతల నేను ఒక్క మారుగా తొలగిపోయినవి. కమల మకరందము కొరకై మూగిడి భ్రమరముల వలె వారు అతని ముఖపద్మను వీక్షింపజొచ్చిరి. అతడు వ్రజమున ప్రవేశించినంతటే గోపివనితలు మందహాసం చేసిరి. శ్రీకృష్ణుడు వేణువు నూదుచు ఆ వ్రజగోప భాసుల వాసుల సుందర హాస వదనమును గాంచి ఆనందించెను. దేవదేవుడు శ్రీకృష్ణుడు శృంగార రసమునకు పరమ నాయకుడు. ఆ విధంగా అతడు వ్రజ భామలతో నేర్పుగా ప్రేమ భావ వినిమయము కావించెను. యువతి ప్రేమలో పడినప్పుడు సిగ్గుతోను ఆనందముతోను వినయముతోను తన ప్రేమికుని వీక్షించును. ప్రేమికుడు ఆమె వీక్షణమునని ప్రేమ కానుకను స్వీకరించి ఆమెను సంతృప్తి పరిచినప్పుడు ఆ యువతి హృదయము ఆనందంతో నిండిపోను. అచ్చము ఇటువంటి శృంగార భావ వినిమయమే సుందరుడుగు శ్రీకృష్ణుడికి ప్రేమమూర్తులకు బృందావన గోప భామలకు నడుమ జరుగుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో వ్రజ వనితలు అంటే ఇక్కడ గోపికలు. ఓకే, ఈ గోపికలు ఎలా ఉన్నారు అని అంటే, మామూలుగా అయితే ఒక పద్మం దగ్గరికి వెళ్ళడానికి భ్రమరాలు, ఒకవేళ ఈ భ్రమరాలన్నీ కూడా పద్మం దగ్గరికి వెళ్ళి మకరంధాన్ని తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో పద్మాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాయనుకోండి, ఒక్కసారిగా పద్మం కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ భ్రమరాలు అన్నీ కూడా ఒక్కసారిగా పద్మం మీద వాలిపోతాయి. సో ఆ విధంగా ఎంతగా ఎదురు చూసి విరహాన్ని ఒక్కసారిగా విరహం అంతా పోతుందో చూసిన వెంటనే, ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ పద్మాన్ని చూసినటువంటి ఈ గోపికలు భ్రమరాలలాగా ఒక్కసారిగా కృష్ణుడి చుట్టూ మోగడం అనేటువంటిది జరుగుతుంది. పైగా కృష్ణుడి మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎంత అంటే, అతిగా ప్రేమించినటువంటి స్త్రీ ఆ ప్రియుణ్ణి చూసిన వెంటనే సిగ్గుపడుతుంది, సిగ్గుపడుతూ మందహాసం చేస్తుంది. సో అలానే వీళ్ళు కూడా రోజంతా ఎదురు చూస్తూ ఉన్నారు కృష్ణుడి కోసం, రోజంతా ఎదురు చూస్తూ ఉన్నటువంటి విరహాన్ని ఒక్కసారి కృష్ణుడు చూడగానే పోతుంది ఆ విషయం. దాంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి భావం, కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భావం కారణంగా వాళ్ళు సిగ్గుతో ఆనందంతో వినయంతో కృష్ణుని అలానే చూస్తూ ఉంటారు. ఓకే, ఇది యాక్చువల్గా అయితే ఇది శృంగార రసం. ఈ శృంగార రసము అనేటువంటిది కృష్ణుడు యాక్చువల్గా శృంగార రసానికి మూలం ఎవరు అని అంటే కృష్ణుడు. సో అలాంటి బృందావనంలో గోపభామలు అందరూ కూడా కృష్ణుడు చుట్టూ తిరగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 44వ శ్లోకం సునీత మాతాజీ. తయోర్యశోధారోహిణ్యౌ పుత్రయో పుత్రవత్సలే. సునీత యథా కామం యథా కాలం వ్యధత్తాం పరమాశిషః. యథా కామం యథా కాలం వ్యధత్తాం పరమాశిషః. భావం యశోదా రోహిణులు తమ పుత్రుల యెడ పరమ వాత్సల్యమును కలిగిన వారై వారి ఇష్టమును అనుసరించి తగిన సమయమును అనుసరించి మహోత్కృష్టముకు భోగములను వసగుచుండిరి. భాష్యం ప్రేమమూర్తి తల్లి వసగేడి చక్కని ఆహారము, సుందరమైన వస్త్రములు, నగలు, ఆట వస్తువులు, నిరంతర అనురాగము వంటి వాటిని పరమాశిషః అను పదము సూచించును. యశోదా రోహిణులు తమ పుత్రులకు కృష్ణ బలరాముల యొక్క సమస్త కోరికలను తీర్చినప్పటికీ వారి కర్మలను కూడా చక్కగా నియమితపరచిదని యథాకామం యథాకాలం అని పద సముదాయము సూచించును. అనగా ఆ తల్లులు తమ పుత్రుల కొరకు చక్కని ఆహారమును తయారు చేయటే కాక తగిన సమయంలో వారు భుజించినట్లుగా కూడా చూసిరి. అట్లే కృష్ణ బలరాములు తగిన సమయమున ఆడుకొనున్నట్టు, తగిన సమయమున నిద్రించున్నట్లు వారు చూసిరి. బాలురు తమ ఇష్టము వచ్చినట్లు వర్తించుటకు తల్లులు విచక్షణారహితముగా అనుమతించిరని యథాకామం అని పదము సూచింపదు. పైగా శిష్టాచారంతో చక్కగా వారు తమ పుత్రులకు సమస్త భోగములను వసగుచుండిరి. యశోదా రోహిణులు తమ పుత్రులను ఎంతగా ప్రేమించిరనగా ఆ తల్లులు వారిని ఆలింగనం చేసుకుని వారి దేహాంగములు ఆరోగ్యముగాను దృఢముగాను ఉన్నవో లేవో జాగ్రత్తగా పరిశీలించుచుండిరని శ్రీల సనాతన గోస్వామి పలికి. ధన్యవాదాలు. కృష్ణ బలరాములు తిరిగి వచ్చిన తర్వాత యశోదా మాతను రోహిణి మాత వదిలేస్తారు వాళ్ళని. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సపరచర్యలు కూడా వాళ్ళు చేయడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళకి స్నానాలు చేయించడం, మళ్ళీ వాళ్ళకి మసాజ్ చేయడం, ఎందుకంటే పొద్దు నుంచి కష్టపడి వచ్చేసారు కదా, ఇంటికి రాగానే మసాజ్ చేయడం,
వాళ్ళకి భోజనాలు పెట్టడం, వాళ్ళని సంతృప్తిపరచడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ సమయానికి తగ్గట్టు అన్ని రకాల సౌకర్యాలని కూడా శ్రీకృష్ణుడికి బలరాముడికి అందజేయడానికి యశోదామాత, తర్వాత రోహిణి మాత సిద్ధంగా ఉన్నారు. ఓకే, తర్వాత కొన్ని శ్లోకాలు నా దాంట్లో ప్రింట్ పడలేదండి, మీ దాంట్లో పడ్డాయా? 45 నుంచి ఉన్నాయా పడ్డాయి శ్లోకాలు? ప్రభుజీ, ఉన్నాయి ఉన్నాయి ప్రభుజీ, ఉన్నాయి ప్రభుజీ, ఉన్నాయి 45 ప్రభుజీ, ఉన్నాయి ప్రభుజీ. నా బుక్ లో కొన్ని ప్రింట్స్ పోయాయి. ఓకే, ఎనీవేస్ మనం 45వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. ఓకే, 45వ శ్లోకం నుంచి మాతాజీ 45వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు ఎవరైనా ఫోటో తీసి పెట్టండి. నేను పెడతాను ప్రభుజీ. 45వ శ్లోకం నుంచి 52 ఉన్నాయి, 52 ఉన్నాయి. 51, 52 ఉన్నాయి, కానీ నాకు మధ్యలో ఒక ఓకే పేజ్. ప్రభుజీ, అలాగే 45 నుంచి 50 వరకు ఫోటో తీసి పెట్టండి మాది. పెడతాను. తర్వాత 16వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయిన ఇంట్రడక్షన్ కూడా ఇవ్వండి ఫస్ట్ శ్లోకం వరకు. అలాగే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ అందరికీ. 45వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పుత్రానాం వైష్ణవేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభు.